అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప ఈరోజు మన ఛానల్లో చికెన్ గ్రేవీ చాలా సింపుల్గా అదేవిధంగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలన్నది చూద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూస్ చేయాల్సిన అవసరం అయితే పడదండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఇవి అన్నంలోకి రాగిసనగట్టికి చపాతికి దా బాగుంటుందని నేను చెప్పను అన్నింటిలోకి ఎక్సలెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది తప్పకుండా కామెంట్లో తెలపడానికి ట్రై చేయండి ఎక్కువ లెంతీ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా అయితే మసాలాలు రెడీ చేసుకోవాలండి అందుకోసం మిక్సీ జార్లో ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి అందులోనే సగం స్పూన్ వరకు సోంపు వేసుకుని అందులోనే సగం స్పూన్ వరకు జీలకర్ర కొంచెం మిరియాలు వేసుకోండి దాంతోపాటే ఒక దాల్చిన చెక్కని ఇలా వేసుకోండి వీడియోలో చూపించినంత వేసుకుంటే సరిపోతుంది దాంతోపాటి మరట్టి మొగ్గ ఒకటి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీకు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకొని అవుతుందో అంత మెత్తగా పౌడర్ని అయితే గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని తగినంత నూనె పోసుకోండి రెండు స్పూన్ల వరకు నూనె పోసుకుంటే సరిపోతుంది చికెన్కి ఎక్కువ నూనె అయితే అవసరపడదు రెండు స్పూన్ల వరకు నూనె అయితే సరిపోతుంది వెల్లుల్లి రెబ్బల్ని ఇలా రెండుగా కట్ చేసి వేసుకుని కరివేపాకు కొంచెం జీలకర్ర వేసుకుని చిటపట్లాడాక ఇందులో ఆనియన్ ముక్కల్ని కట్ చేసింది వేసుకోండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది చిన్నదైతే రెండుగా తీసుకున్నామంటే సరిపోతుంది ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో ఒక స్పూన్ వరకు మిరపొడి వేసుకోండి కొంచెం పసుపు వేసుకుని ఇందులోనే సగం స్పూన్ వరకు ధనియాల పొడి కొంచెం ఉప్పు వేస్తున్నాను నేను ఆల్రెడీ చికెన్ని బాగా కడిగి అందులో తగినంత ఉప్పు కొంచెం పసుపు కారపొడి వేసి మ్యారినేట్ చేసి పెట్టున్నానండి అందుకనే ఇందులో ఉప్పు కొంచెంగా వేస్తున్నాను మళ్ళీ ఎక్కువైపోతే బాగోదు కాబట్టి మసాలాలన్నీ నూనెలో ఒకసారి ఫ్రై అయిన తర్వాత టమోటా ప్యూరీ వేసుకోండి టమోటాలని రెండు మిక్సీ జార్లో వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకోండి టమోటాలని అలా డైరెక్ట్గా వేసే కన్నా ఇలా వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది టమోటా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత లైట్గా నూనె పైకి తేలినట్టు అనిపిస్తుంది ఆ స్టేజ్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుని రెండు స్పూన్ల వరకు పెరుగుని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు అలా ఉంచేయండి ఫ్లేమ్ మీడియం లో పెట్టుకుని మూత పెట్టి అలా ఉంచేసామంటే చికెన్ లో ఉండే వాటర్ అంతా సపరేట్ అయ్యి చికెన్ బాగా ఉడుకుతుంది ఆ తర్వాత మనకి ఎంత నీళ్ళు కావాల్సి పడుతుందో అంత నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు చికెన్ ముక్క బాగా మెత్తగా ఉడికిపోయిందంటే నీళ్ళు అవసరపడదండి చికెన్ ముక్క ఇంకా ఉడకాలి అని అనిపిస్తే మాత్రం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని చికెన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి నాకు ఇక్కడ కాస్త నీళ్ళు అవసరపడింది చికెన్ ఇంకా బాగా ఉడకాలి అని అనిపించింది అందుకనే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని మరో ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను ఐదు నిమిషాల తర్వాత అయితే చికెన్ బాగా మెత్తగా ఉడిగిపోయిందండి ఒకసారి చెక్ చేసుకోండి చికెన్ ఉడికిందా లేదని ముక్క మెత్తగా ఉడికిన తర్వాత ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఈ మసాలా పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే మీకు వన్ మంత్ వరకు చెడకుండా ఉంటుందండి ఫ్రై చేయలేదు కాబట్టి చెడిపోతుందని అనుకోకండి ఏమి చెడిపోదు వన్ మంత్ వరకు ధారాళంగా యూస్ చేసుకోవచ్చు మసాలా పొడిని ఒక స్పూన్ వరకు వేసుకుని ఫైనల్గా కొత్తమల్లి కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది లాస్ట్లో దించేటప్పుడు కరివేపాకు వేసుకుని దించుకున్నామంటే టేస్టే వేరేలాగా ఉంటుంది తప్పకుండా కరివేపాకు వేసుకోండి చాలా టేస్టీ ఉండే చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది కదండి చాలా సింపుల్గా కూడా అయిపోయింది కదా మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అని అనిపిస్తే మాత్రం మీరు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యూస్ చేయడం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్లో తెలపడానికి మర్చిపోకండి ఇలాంటి సింపుల్ వేలో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని విజిట్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మరవకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకున్నారంటే నెక్స్ట్ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ